బాక్సాఫీస్ వద్ద సక్సెస్ పడితే చిన్న దర్శకులు మీడియం దర్శకులు కోరుకునే బలమైన కోరిక ఒక్కటే ఎలాగైనా నెక్స్ట్ స్టార్ హీరోతో సినిమా చేయాలని అనుకుంటారు మార్కెట్ పరంగా ఎదగడమే కాకుండా ఆ తరువాత ఇష్టమైన సినిమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇకపోతే ఇటీవల అదే తరహాలో మహేష్ బాబుతో వర్క్ చేసే ఛాన్స్ దక్కించుకున్న దర్శకుడికి ఒక చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది దర్శకుడు పరశురాం గీత గోవిందం సినిమాతో భారీ బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే గతంలో చాలా సినిమాలు చేసినప్పటికీ పరశురాం కెరీర్ అదే సినిమాతో యూ టర్న్ తీసుకుంది మొదట ఆ సినిమాకు రెమ్యూనరేషన్ చాలా తక్కువ ఇచ్చినప్పటికీ సినిమా హై ప్రాఫిట్స్ లోకి వచ్చింది కాబట్టి 7 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారు ఆ సినిమా హిట్ కావడంతో స్టార్ హీరోల నుంచి మనోడికి చాలా ఆఫర్స్ వచ్చాయి దీంతో దర్శకుడు మహేష్ బాబుతో సర్కారు వారి పాట అనే సినిమాను స్టార్ట్ చేయడానికి సిద్ధమయ్యాడు ఇటీవల ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే నాగ చైతన్యతో ఒక ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నప్పటికీ మహేష్ సినిమా కోసం దర్శకుడు చైతు ప్రాజెక్ట్ ని హోల్డ్లో పెట్టి వచ్చాడు అయితే ఇటీవల సర్కారు వారి పాట సినిమా షెడ్యూల్స్ సెట్స్ చేసుకుంటున్న సమయంలో నిర్మాతలు దర్శకుడికి ఊహించని షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది సర్కారు వారి పాట కోసం పరశురాం 9 నుంచి 10 కోట్ల రెమ్యూనరేషన్ అందుకునే ఛాన్స్ ఉందని ఒక టాక్ అయితే వచ్చింది కానీ ఇప్పుడు అనుకున్న రేటు ఇవ్వడం లేదట లాక్డౌన్ కారణంగా బడ్జెట్లో మార్పులు జరిగాయట సినిమాను ఎక్కువగా సెట్స్ వేసి నిర్మించాలని రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలు టెక్నీషియన్స్తో అలాగే నటనటులతో చర్చలు జరిపారట ఎవరివి తగ్గించారో తెలియదు గాని మహేష్ బాబు రేటు మాత్రం కొంచెం కూడా తగ్గలేదట ఇక ఆ ఎఫెక్ట్ దర్శకుడిపై పడినట్లు టాక్ వస్తుంది చేసేదేమీ లేక 2 కోట్ల వరకు కట్ చేశారని రూమర్స్ వస్తున్నాయి మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే